తన కొడుకు వచ్చిన కష్టం మరెవరికి రాకూడదు అనుకున్న సంకల్పం ఆమెను గొప్ప ఆశ్రయం వైపు అడుగులేసేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సైతం వదిలేసి ఎంతో మంది అభాగ్యులకు మాతృమూర్తిలా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటోంది. అన్నీ తానై సేవలు అందిస్తూ అనాథలకు అభాగ్యులకు ఆశాదీపమైన ఖమ్మం జిల్లా మహిళ ప్రమీలపై సాక్షి స్పెషల్ స్టోరీ. అంగవైకల్యం ఉన్న పిల్లలను సొంత తల్లిదండ్రులే చేరదీయని కాలం ఇది. వారి బాగోగులు చూడాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు కర్షకులైన తల్లిదండ్రులైతే సొంత పిల్లలన్న విషయం మరచిపోయి అనాథాశ్రమాల్లో వదిలేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లా పెద్దతండాకు చెందిన ప్రమీల నాగేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ప్రమీల ప్రభుత్వ ఉద్యోగి, వైద్య శాఖలో ANMOగా పనిచేసింది. భర్త నాగేశ్వరరావు RTC డ్రైవర్. పెద్ద కుమారుడు ప్రవీణ్ కు 3 ఏళ్ల వయసు నుంచి శారీరక మానసిక ఎదుగుదల కనిపించలేదు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు, అయినా ఫలితం లభించలేదు. ప్రవీణ్ నడవలేడని వైద్యులు తేల్చేశారు. 3 చక్రాల కుర్చీకే పరిమితమైన కొడుకును చూసుకోవడం కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలేసిన ప్రమీల కొడుక్కి సపర్యలు చేస్తోంది. తన కుమారుడిలాగా ఎంతో మంది చిన్నారులు ఉంటారని, వారిని కన్నవారి పరిస్థితితో పాటు తల్లిదండ్రులు లేని పిల్లల దుస్థితి గురించి ఆలోచించారు ప్రమీల. తన కుమారుడు లాంటి వారికి అండగా ఉండేందుకు 2001లో పెద్ద తండాలో మెఫీ మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభంలో 11 మందికి సేవలు అందించగా ప్రస్తుతం దాదాపు 63 మంది అభాగ్యులకు మెఫీ కేంద్రం ఆశాదీపంగా మారింది. మానసిక శారీరక ఎదుగుదల లేని చిన్నారులు యుక్త వయసు వారికి అన్నీ తానై ఆలనాపాలనా చూస్తున్నారు. శారీరక మానసిక వైకల్యం ఉన్నవారికి ఇతరులు చెప్పే విషయాలు అర్థం కావాలన్నా, చేస్తున్న పని తెలియాలన్నా వారికి ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారు మాత్రమే సహాయకులుగా ఉండాలి. అందుకే హైదరాబాద్లోని NIMOH కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ప్రమీల. ఆ శిక్షణ ద్వారా మెఫీ కేంద్రంలో అభాగ్యుల బాగోగులు చూస్తున్నారని చెబుతున్నారు. మానసిక వికలాంగులు పడే అటువంటి బాధని ఒక అమ్మగా అర్థం చేసుకొని తల్లిలాగా, వారికి ఒక తండ్రిలాగా, వాళ్ళకు ఒక స్నేహితురాలులాగా, వాళ్ళకు ఒక టీచర్లాగా, వాళ్ళకు సాధక బాధల్ని, వాళ్ళతో ఎలా ఉంటే, ఎలా వాళ్ళతో మమేకమైతే పిల్లలు నా మాట వింటారా అని మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ చేసి ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకున్నటువంటి సమయంలో ఈలోగా నా పిల్లలు కూడా ఎడ్యుకేట్ అయ్యి, నా పిల్లలు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి, నా పెద్ద కుమార్తె అయినటువంటి ప్రియాంక కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటి పిల్లలకి సర్వీస్ చేయాలి అని, తను బీటెక్ ఆఫ్టర్ మళ్ళీ స్పెషల్ వీడి ఎడ్యుకేట్ అయ్యి ఈ పిల్లల కోసం తన జీవితాన్ని కూడా సాక్రిఫై చేసిందండి. ప్రమీల కూతురు ప్రియాంక కూడా శారీరక మానసిక వైకల్యం అంశంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని ఇదే సంస్థలో ప్రజలకు సేవ చేస్తోంది. పిల్లలు కూడా ఒక చేయూతని అందించాలి అనే ఒక ఇన్స్పిరేషన్తో అమ్మాయి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు 60 మంది మానసిక వికలాంగుల్లో అనాథలు ఉంటున్నారండి. మా పిల్లలకి ఈ రోజు వరకు కూడాను వారి అవసరతలు చూసిన దగ్గర నుంచి, అమ్మ చేస్తున్నటువంటి సేవను చూసిన దగ్గర నుంచి మేము ఇందులోకి ఒక బాధ్యత ఇదిగా మేము వచ్చి మేము ఇందులో సేవలో పాల్పంచుకోవటం జరుగుతున్నదండి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న ప్రమీల మాత్రం అభాగ్యులకు సేవ చేయడానికి మాత్రం వెనకడుగు వేయడం లేదు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైనప్పటికీ 20 ఏళ్లుగా సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భర్తకు వచ్చే జీతంలో సగానికి పైగా మెఫీ కేంద్రానికే కేటాయిస్తున్నారు. తన చివరి శ్వాస వరకు ఈ అభాగ్యులకు సేవ చేస్తానని, ప్రభుత్వం చేయూతనిస్తే మరిన్ని సేవలు కొనసాగిస్తానని ప్రమీల చెబుతున్నారు.